వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వాయిస్ ఆఫ్ ప్రణవీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నానండి. మరి మీ అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ అంతా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి. సో మీరు ప్రెస్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో అందులో ఆల్ అనేది ప్రెస్ చేశారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, చాలా రోజుల నుండి నేను వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నా ప్రీవియస్ కొన్ని వీడియోస్ లో చెప్పాను, నేను మీకు మెన్షన్ చేశాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అని. అంటే లైక్ వైజాగ్ వచ్చాను అనమాట, అంటే ఎగ్జాక్ట్ వైజాగ్ కాదు, వైజాగ్ దగ్గర ఉన్న ప్లేస్ కి వచ్చాను అనమాట. సో ఇక్కడికి ఏంటి అంటే, ఈ వర్షాల వల్ల కంటిన్యూగా నెట్ అనేది లేదు అండ్ పవర్ సప్లై కూడా ప్రాపర్ గా లేదు. సో నేను కంటిన్యూగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఇప్పటికి కొంచెం కుదిరింది, ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా హౌస్ షిఫ్టింగ్ అనేది ఉన్నారనమాట. సో ఈ బిజీ వల్ల నాకు అసలు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి, సో క్లైమేట్ చేంజ్ వల్ల. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోయాను. సో మాక్సిమం నేను హైదరాబాద్ వెళ్లే వరకు నాకు ఎంత పాసిబుల్ అయితే అంత నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు. బట్ హైదరాబాద్ వెళ్లే వరకు మీ అందరూ అనేది ఎప్పుడులాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట, అది కూడా లేడీస్ అందరికీ చాలా అంటే చాలా ఇష్టమైన బ్లౌజ్ కలెక్షన్ అనమాట. సో ఇక్కడికి వచ్చాను కాబట్టి నావి కొన్ని వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, చెల్లివి ఉన్నాయన్నమాట. సో అవి ఉన్నాయి, అలానే అమ్మవి కూడా ఉన్నాయన్నమాట. అన్ని చూపిస్తే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి పార్ట్ పార్ట్స్ కింద షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఈ రోజు వీడియో అయితే మాత్రం కొన్ని మంచి కలెక్షన్ బ్లౌజెస్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ అనమాట. సో మగ్గం వర్క్ ఉంటుంది, కాసుల వర్క్ ఉంటుంది, అలానే కంప్యూటర్ వర్క్ ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది నేను చాలా అంటే ఇష్టంగా చేయించుకున్నాను. సో ఇదేంటి అంటే బ్లాక్ మీద కంప్లీట్ ఇలా గోల్డ్ అండ్ స్టోన్స్ తో వచ్చింది మనకి. సో చూసారు కదా, మోడల్ అయితే మాత్రం సూపర్ ఉంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మా మదర్ కూడా సేమ్ చేయించుకున్నారు, అది కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ మీద. సో నేను బ్లాక్ కలర్ దాని మీద చేపించుకున్నాను, ఎందుకంటే అన్ని శారీస్ కి మ్యాచ్ అవుతాయి. సో ప్లెయిన్ శారీస్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో మనకి మొత్తం అంతా కూడా ఇలానే వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. సో వర్క్ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా కూడా మనకి పూసలు వచ్చాయన్నమాట, ఇది లైన్ అంతా కూడా స్టోన్ వచ్చింది మనకి. సో హ్యాండ్ మొత్తం కూడా సేమ్ ఫ్లవర్ విత్ స్మాల్ మ్యాంగో షేప్ డిజైన్ లో వచ్చింది. సో మనకి బ్యాక్ నెక్ అంతా కూడా ఇలానే వచ్చింది అనమాట, అండ్ హ్యాండ్ పార్ట్ కూడా సేమ్ ఇలానే వచ్చింది. సో ఫ్రంట్ కూడా మనకి బ్యాక్ ఏదైతే వచ్చిందో ఫ్రంట్ కూడా అలానే వచ్చింది అనమాట. సో మనకి బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ గా ఉండకుండా సో అక్కడక్కడ ఇలాగ మనకి బుటీస్ అనేవి వచ్చాయి, అంటే లైక్ వైట్ స్టోన్ అనమాట అది. సో మనకి సైడ్ అంతా కూడా ఇలా గోల్డ్ అనేది పైపింగ్ లైక్ గోల్డ్ వర్క్ తో సెంటర్ లో స్టోన్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఇక్కడే వదిలేశాను, నేను చేయించుకున్న తర్వాత హైదరాబాద్ తీసుకురాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోతాను. సో ఇదైతే మాత్రం ఆల్ శారీస్ కి చాలా బాగుంటుంది అండ్ మెయిన్లీ ప్లెయిన్ కలర్ బ్లాక్ శారీకి అయితే అద్దిరిపోతుంది, అలానే గోల్డ్ కలర్ శారీ కూడాని. అండ్ నాకు ఇది బాగా అంటే బాగా నచ్చి తీసుకున్నాను, ఐ మీన్ చేపించుకున్నాను అనమాట వర్క్ అయితే. సో ప్రైస్ వచ్చేసరికి దీనికి ఇక్కడ నేను అమ్మ వాళ్ళ దగ్గర చేపించాను, కొంచెం అరౌండ్ నాకు 1200 రూపీస్ పడింది ప్రైస్ వైజ్ అయితే మాత్రం. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే కంప్యూటర్ వర్క్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ నేను కట్టుకున్నాను, అంటే లైక్ ఈ శారీతో నేను. సో ఇది సో మనకి బ్లౌజ్ ఏంటి మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట. సో శారీ వచ్చేసరికి కూడా కొంచెం లైక్ ఇక్కత్ కాటన్ శారీ టైప్ అనమాట. సో మనకి మొత్తం అంతా కూడా ఇలానే వచ్చింది. సో ఇదంతా కూడా మనకి ఫ్లారల్ వచ్చింది, మొత్తం ఫ్లవర్స్ లా వచ్చింది అనమాట సైడ్స్ అంతా కూడా. ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ మనకి. సో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఎందుకు గ్రీన్ కలర్ అంటే నా శారీ కూడా ఎక్కువ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి. సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఈ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. సో మంచిగా లుక్ అయితే మాత్రం బాగా కనిపిస్తుంది. అండ్ ఈ కింద వచ్చేసరికి మనకి పికాక్స్ వచ్చాయన్నమాట. సో 2 పికాక్స్ ఇక్కడ. సో ఇలా సో ఈ సెంటర్ లో వచ్చేసరికి 2 పికాక్స్ వచ్చాయి మనకి, అండ్ ఈ సైడ్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ కింద వచ్చింది అనమాట. సో సేమ్ హ్యాండ్స్ కూడా ఏంటి అంటే 2 పికాక్స్ కింద వచ్చింది ఇలాగా. సో ఏదైతే మనకి నెక్ వైజ్ వచ్చిందో అదే వచ్చింది. సో 2 పికాక్స్ వచ్చేసి సెంటర్ లో ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది అనమాట. సో
సో ఇది కూడా చాలా అంటే చాలా ట్రెండీగా ఉంది అండ్ మంచిగా కనిపిస్తుంది సో ప్లెయిన్ సారీస్ కి బాగుంటాయి అలానే వర్క్ సారీస్ కి బాగుంటాయి సో అందుకని చెప్పేసి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ అని కూడా చెప్పాను అన్నమాట సో ఏమను పట్టు సారీస్ కి దీన్ని ప్రిఫర్ చేయొచ్చు ప్లెయిన్ సారీస్ కి ఫ్యాన్సీ సారీస్ కి ఏ సారీస్ కైనా సరే మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే కలర్స్ అన్నమాట ఇవి వచ్చేసరికి सो मन की हैंड पार्ट वर की अड़े इला फ्लवर् बुटी अने वाट सो इदे चाला चला बहुत अंड फ्रंट मन इला वादी पिकॉक अने सैड पार्ट इला सैड चूसरा अभी सो दीन प्राइस गुर्त ले सो नेक्स्ट ब्लौज वर की मंची ग्रीन कलर अंटे बहुत प्लेन सारीस की अंड पट्टु सारी ब्लौज सो मन की ఇది సింపుల్ వర్క్ అన్నమాట సో చాలా అంటే చాలా సింపుల్ వర్క్ సో మొత్తం అంతా కూడా స్టోన్ లైన్స్ వచ్చాయి మనకి సో ఇది వచ్చేసరికి సింగిల్ లైన్ స్టోన్ లైన్ అండ్ అటు ఇటు సెంటర్ లో ఏంటి అంటే థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది అన్నమాట సో సెంటర్ లో మాత్రం స్టోన్ లైన్ వచ్చింది సో సారీ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా అలానే స్టోన్ లైన్ వచ్చి మొత్తం ఫ్లవర్ తో వచ్చింది అన్నమాట సో ఈ ఫ్లవరల్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి గోల్డ్ కలర్ వైబ్ ఉంటుంది చూసారా ఆ వర్క్ తో వచ్చింది అన్నమాట सोदा फ्लवर मन की सो फ्लवर् मध्य अला पूसल चूसारा मन की गोल बॉल्स आ बॉल्स तो डिजाइन अने सो मतम अला मन की अंड सारी मोतम वाइट स्टोन अने वाट वाइट स्टोन कुंदम का स्टोन अन्ट सो हैंड पार्ट वर की मन की सो हैंड्स अंटे स्मॉल मन की नेक पार्ट एला वो अला वो मोतम फ्लवर अंड अ स्टोन वन्ट सो ई हैंड सेम सो दीन प्राइस अयिते मात्रम बिलो 1000 रूपीस अबो 1000 अयिते कादु एंदुकंटे सिंपल वर्क काबट्टी सो अंदुकनि चेप्पेसि 800 रूपीस अला अलाने पडिंदि अन्नमाट प्राइस वाइज अयिते मात्रम इप्पुडु चूपिस्तुन्न कलेक्शन वच्चेसरिकि मा सिस्टर दी ब्राइडल कलेक्शन अन्नमाट सो वाटिलो नाकु कोन्नि ब्लौजेस चाला इष्टं वर्क वाइज अयिते सो अवि नेनु मीतो शेर चेसुकुंटुन्नानु सो इदि वच्चेसरिकि कासुल पेर अन्नमाट ब्लौज मोत्तं कूडा सो इदंता मन की लाइन स्टोन फ्रेंड्स तरवा रेड कलर स्टोन तो वे अंत ना सारी वेसर की कोई ई मीन सारी वेसर की कोई कलर उन्ट सो स्टोन अला कॉन्ट्रास्ट कलर वेसर सो लाइन स्टोन इंकोक लाइन वेसर की पिंक स्टोन तरवा मन की इलाग जरी वर्क तो लीव्स कन्ट जरी वर्क तो सो जरी वर्क इला लीव्स कच्चाई मध्य मल्ल फ्लवर वास्ट की मन की कासु अनेट सो ने ऑलरेडी ना ब्लौज कलेक्शन चूप्चा कासु ब्लौज कलेक्शन अने सो सेम पैटर्न चेप्चुकना ने चल्ली बट कोई डिफरेंस उ सो मन मोतम अला वे हाँ पार्ट वर की कोई मैंगो डिजाइन अने वे सारी कोई मैंगो डिजाइन उ सो इलांट इदा मन की स्टोन सो हैंड पार्ट सेम मन की बैक वो अदे वो सो ई हैंड सेम अन्ट सो मन की सैड एजी इवन का सो क्वालिटी वैज चाल मंची मेटीरियल यूज अंदे इपू कलर चेंज किटिंग चाल चला बहुत ये स्टोन ऊड़को अंड मन की फ्रंट वर की इला सिंपल ऐसा लाइन को बट इला वस्तु मन की फ्रंट सो दीन प्राइस 2500 रुपीस अला पड़ेंगे अंड दी की हैंगिंग वेसर की इला कासुल्लो हैंगिंग वेपिचावन्नमाट सो वर्क अंता कासुल काबट्टी मन की हैंगिंग्स कासुल उंटे बागुंटुंदनि इला कासुल वेपिचामु नेक्स्ट वच्चेसर की मोत्तम मन की चूसर कदा मंची कॉम्बिनेशन अन्नमाट पिंक अंड ग्रीन कलर कॉम्बिनेशन इवि प्लेन सारीस की चाला बागुंटाई जनरल गा इंतकु मुंदु वर्क ब्लौजेस ओन्ली पट्टु सारीस के मनमु कट्टुकुने वाळ्ळं
బట్ ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ పట్టు సారీస్ కే మనం వేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటి అంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్ అనేది ఏ సారీకైనా చేస్తున్నాం కాబట్టి ఈ సారీకి అండ్ ఆ బ్లౌజ్ కి కూడా మంచి అందం వస్తుందన్నమాట సో పట్టుకే కాకుండా ప్లెయిన్ సారీస్ కి కూడా సో ఇది గ్రీన్ కలర్ ప్లెయిన్ సారీకి చాలా బాగుంటుంది పింక్ కలర్ సారీకి బాగుంటుంది సో కాంట్రాస్ట్ కలర్ దేనికైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో వర్క్ వైస్ అయితే మాత్రం చూసారు కదా ఇలా వస్తుంది మనకి మొత్తం అంతా కూడా సెంటర్ లో ఫ్లవర్ అని వచ్చింది అలానే ఈ సైడ్స్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ జరీ థ్రెడ్ వర్క్ వచ్చిందన్నమాట సో ఒకటి జరీ లైన్ వస్తే ఒకటి థ్రెడ్ లైన్ వచ్చింది సో మొత్తం అంతా కూడా అలానే వచ్చి సెంటర్ లో మనకి ఇలా ఫ్లవర్స్ అనే వచ్చాయి సో ఇది అండ్ బ్యాక్ అంతా కూడా మొత్తం బాక్సెస్ లా వచ్చి మనకి ఇవి కుందన్స్ అన్నమాట స్టోన్స్ కాదు కుందన్స్ వైట్ కలర్ కుందన్స్ అన్నమాట సో మొత్తం కూడా నిండుగా ఉంది కదా బ్లౌజ్ అయితే మాత్రం సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి మనకి వంకీ మోడల్ అన్నమాట సో హ్యాండ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వంకీ మోడల్ వచ్చింది అండ్ అంతేకాకుండా సెంటర్ లో పికాక్ అనేది వచ్చింది అన్నమాట ఎందుకంటే శారీ మీద పికాక్ డిజైన్స్ అవి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పేసి పికాక్ డిజైన్ అనేది పెట్టారు సో మొత్తం అంతా కూడా ఇలా వంకీ మోడల్ అనేది వచ్చింది సో పాసిబుల్ అయితే పక్కన నేను పిక్స్ అనేవి యాడ్ చేస్తాను సో హ్యాండ్ అంతా కూడా సేమ్ ఇలానే వస్తుంది మనకి అంతా కూడా వంకీ మోడల్లో వచ్చింది అలానే ఇదంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఏదైతే బ్యాక్ వచ్చిందో సేమ్ అంతా అలానే వచ్చింది అండ్ హ్యాండ్ దగ్గర కూడా మనకి అక్కడ ఇక్కడ గ్రీన్ ఇచ్చారు చూసారా సో ఇక్కడ వచ్చేసరికి పింక్ మీద వర్క్ అనేది వచ్చింది అన్నమాట సో ఈ హ్యాండ్ కూడా సేమ్ సో మనకి ఫ్రంట్ వచ్చేసరికి కూడా సేమ్ ఏదైతే మనకి బ్యాక్ వచ్చిందో అదే వచ్చింది అన్నమాట సో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇలానే వస్తుంది సో ఏమీ అంటే హెవీ వర్క్ అలా ఏం లేదు చాలా అంటే చాలా అంటే చూడడానికి హెవీగా ఉంటుంది కానీ మనం వేసుకుంటే మాత్రం హ్యాండ్లింగ్ చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట సో కొంచెం స్మూత్ గానే ఉంటుంది క్లాత్ కూడా అండ్ వెయిట్ అయితే అస్సలు లేదు బట్ చూడడానికి వెయిట్ గా కనిపిస్తుంది కానీ వెయిట్ అయితే అస్సలు లేదన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసరికి 3000 రూపీస్ పడింది ఫ్రెండ్స్ సో ఈ మొత్తం వర్క్ కి 3000 రూపీస్ చార్జ్ చేశారు సో ఇది వచ్చేసరికి గాజువాక్ లో చేపించాము చెల్లి బ్లౌజెస్ కలెక్షన్ అంతా కూడా వర్క్ అంతా కూడా గాజువాక్ సెంటర్ లోనే సమ్ అడ్రస్ ఏదో ఉంది అక్కడ చేపించాము అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఫుల్ అంటే లైక్ బ్రైడల్ అన్నమాట అంటే పెళ్లిలో కట్టుకుంది సో మెయిన్ మ్యారేజ్ బ్లౌజ్ ఇది సో మొత్తం అంతా కూడా ఇది స్టోన్ వర్క్ అంటే లైక్ కుందన్స్ కాదు స్టోన్స్ వచ్చాయి మనకి ఇది కొంచెం బరువు ఉంటుంది బాగానే ఉంటుంది బరువు బట్ లుక్ వైజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో శారీ అంతా కూడా మనకి ఇలానే వైట్ స్టోన్స్ వచ్చాయి అండ్ అక్కడక్కడ కూడా ఒకటి మ్యాంగో డిజైన్ అండ్ ఇంకొకటి ఫ్లవరల్ డిజైన్ వచ్చింది చూసారు కదా సో ఇది వచ్చేసరికి ఫ్లవరల్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసరికి మ్యాంగో డిజైన్ సో ఈ సెంటర్ లో మళ్ళీ కుందన్స్ వేశారు అండ్ శారీ బ్లౌజ్ మొత్తం కూడా ఏంటి అంటే వైట్ స్టోన్స్ వచ్చాయి మనకి సో ఇలా అన్నమాట సో హ్యాండ్ కూడా సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే వచ్చిందో హ్యాండ్ కూడా అలానే వచ్చింది సో ఫ్రంట్ కూడా మనకి ఇలానే ఉంటుంది సో ఈ హ్యాండ్ కూడా సేమ్ సో ఫ్రంట్ వచ్చేసరికి సేమ్ మనకి బ్యాక్ ఎలా వచ్చిందో అలానే వస్తుంది ఫ్రంట్ కూడా కొంచెం సో ఇలా వస్తుంది మనకి ఇది కొంచెం వెయిట్ అంటే మీరు అనుకున్నంత వెయిట్ అయితే కాదు కొంచెం వెయిట్ అన్నమాట సో చాలా మంది చూసబ్బా ఫుల్ వెయిట్ ఉంటుంది అనుకుంటారు బట్ అంత వెయిట్ అయితే ఏం లేదు హ్యాండిల్ చేసేంత వెయిటే ఉంది ఇది సో దీని ప్రైస్ వచ్చేసరికి 4000 రూపీస్ పడింది అనుకుంటాను ఈ వర్క్ కి సో ఇది అప్పుడు బాగా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే బాగా రన్నింగ్ అయింది ఇది సో అందుకని చెప్పేసి ప్రైస్ కూడా అప్పుడు అలానే ఉండేది అన్నమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ బ్లౌజ్ అనమాట ఈ రోజుకి కలెక్షన్ లో లాస్ట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది అమ్మది సో మన ఉప్పాడ శారీస్ ఉంటాయి చూసారా దాని మీద అనమాట సో మనకి ఇది ప్లెయిన్ గ్రీన్ బ్లౌజ్ సో మనకి మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది 2 లేయర్ స్టోన్ అండ్ సెంటర్ లో మనకి పూసలు వచ్చాయి అనమాట గ్రీన్ కలర్ పూసలు అండ్ ఈ సైడ్ అంతా కూడా కుందమ్స్ తో వర్క్ వచ్చింది మనకి సో ఇక్కడ సైడ్ ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ స్టోన్ కుందం వచ్చింది ఈ పక్కన వచ్చేసరికి గ్రీన్ కలర్ స్టోన్ కుందం వచ్చింది సో బ్లౌజ్ అంతా కూడా అలానే వస్తుంది మనకి వర్క్ పార్ట్ అయితే సో ఏదైతే మనకి బ్యాక్ వచ్చిందో అదే హ్యాండ్ పార్ట్ కూడా వచ్చింది అనమాట సో సింపులే అంటే హెవీ ఏం కాదు జస్ట్ నార్మల్ గానే ఉందన్నమాట హెవీ బ్లౌజ్ కాదు బట్
మన మంకం సారీస్ అంటే లైక్ మన ఉప్పాడ సారీస్ కి చాలా బాగుంటుంది ఈ వర్క్ అనేది. సో సింపుల్ వైజ్ ఎక్కువగా మా మదర్ సింపుల్ ప్రిఫర్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఈ సింపుల్ గా వర్క్ చేపించుకున్నాము. సో దీని ప్రైస్ కూడా బిలో 1000 రూపీసే. సో అబౌవ్ 1000 అయితే కాదు, బిలో 1000 ఏ. సో హ్యాండ్ పట్ కూడా ఇంత ఇలానే వచ్చింది అండ్ ఫ్రంట్ కూడా మనకి ఇలా వస్తుంది. సో బ్లౌజ్ మనకి, సో ఈ సారీ బ్లౌజ్ ఏంటి అంటే ప్లెయిన్ సారీస్ కి కూడా చాలా బాగుంటాయి, అలానే టిష్యూ సారీస్ కి బాగుంటాయి, ఆర్గెంజా సారీస్ కి బాగుంటాయి. సో మనం ఈ బ్లౌజెస్ అనేవి మంచిగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాం అనుకోండి. ఇంతకు ముందు ఏంటంటే వర్క్ బ్లౌజెస్ ఓన్లీ పట్టు సారీస్ కి మనం కట్టుకునే వాళ్ళం, సో అవి మళ్ళీ పక్కన పెట్టేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. సో మనం ప్లెయిన్ సారీస్ తీసుకొని కూడా ఈ సారీస్ కి మ్యాచ్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మంచిగా లుక్ అనేది కొంచెం హై బడ్జెట్ లుక్ అనేది వస్తుంది అనమాట, తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది అది కూడా అని. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇది. సో ఫ్రెండ్స్ ఎలా ఉంది కలెక్షన్? ఈరోజు కలెక్షన్ నచ్చిందా మీకు? సో ఇన్ కేస్ మీకు ఈరోజు కలెక్షన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ మాక్సిమం నేను నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ ఇక్కడ నెట్ ఇష్యూస్ లేకుండా ఉండాలని మాత్రం కోరుకోండి మీ అందరూ. ఓకేనా? హ్యావ్ యూ నైస్ డే. బై బై.